एपी सीएम जगन इवाळ पोलवरंलो पर्यटिंचनुन्नारु। सीएम गा बाध्यतलु स्वीकरिंचाक आयन पोलवरं पनुलनु क्षेत्रस्थायिलो परिशीलिंचडं इदि मूडोसारी। मुख्यमंत्री हेलीकाप्टर्लो पोलवरं प्राजेक्ट वद्दकु चेरुकोनि अक्कडि पनुलनु परिशीलिस्तारु। उदयं 11:50 नुंचि 1:15 वरकु अक्कड पर्यटिंचनुन्नारु। पनुल पुरोगतिपै अधिकारुलतो समीक्षिस्तारु। मध्याह्नं 2:25 ताडेपल्ली क्यांपु कार्यालयानिकि चेरुकुंटारु। ई मेरकु सीएम पोलवरं पर्यटनकु संबंधिंचि जिल्ला अधिकारुलु अन्नी एर्पाट्लु पूर्ति चेशारु। पोलवरं निर्माण पनुलतो पाटु स्पिल्वे स्पिल चानल पनुलनु स्वयंगा सीएम जगन परिशीलिंचनुन्नारु। अनंतरं पोलवरं निर्माण पनुलपै अधिकारुलु कांट्राक्टर्लतो सीएम जगन समीक्ष निर्वहिस्तारु। रेंडु वेल इरवे ओकटी डिसेंबर नाटिकी पोलवरं पूर्ति चेयालनि सीएम वाईएस जगन लक्ष्यंगा पेट्टुकुन्नारु। इप्पटिवरकु प्राजेक्ट निर्माणंलो स्पिल्वेलो 2,17,433 क्यूबिक मीटर्ल कांक्रीट पनुलु पूर्ति चेयगा स्पिल्वे पिल्लर्लपै 160 గడ్డర్ల ఏర్పాటుతో 52 మీటర్ల ఎత్తుకు నిర్మించారు। గేట్ల ఏర్పాటులో అత్యంత కీలకమైన 48 ట్రూనియన్ భీమ్లకు 30 ట్రూనియన్ భీమ్ల నిర్మాణం పూర్తయింది। కరోనా కాలంలోనూ 100,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్లో 110,033 క్యూబిక్ మీటర్లు అలాగే 1,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు సైతం పూర్తి చేశారు। 902 కొండ తవ్వకం గ్యాప్ 3 గ్యాప్ 1 గ్యాప్ 2 పనులు కూడా వేగంగా సాగుతున్నాయి। ఇక ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి అధికారులతో ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించనున్నారు। ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది। పూర్తి వివరాలు మా ప్రతినిధి భార్గవ ఫోన్ లైన్లో అందిస్తారు। భార్గవ్, ఈ రోజు ఏపీ సీఎం జగన్ పర్యటనకి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ వద్ద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోజు అధికారులతో మీటింగ్ లో ఎవరెవరు పాల్గొనే అవకాశం కనబడుతుంది? గుడ్ మార్నింగ్ రంజని, ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం 10:25 సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పోలవరం అయితే రానున్నారు। పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అన్ని పనులను కూడా ఈ రోజు పూర్తి చేసేందుకు దిశానిర్దేశం చేసేందుకు కూడా సీఎం జగన్ వస్తున్నట్లు తెలుస్తోంది। ఇప్పటికే గత దాదాపు 4 నెలల నుంచి కూడా వరదల నేపథ్యంలో అన్ని పనులు కూడా దాదాపు నిలిచిపోయాయి। ఈ తాజాగా పోలవరం ఎగువ కాపర్ డ్యాం పనులు కూడా ప్రారంభించడం అయితే జరిగింది। అలాగే స్పిల్వేలో ఉన్నటువంటి స్పిల్ ఛానల్ కూడా వరద నీటిలో గత కొన్ని నెలలుగా ఉండిపోవడంతో ఆ నీటిని అంతా కూడా బయటికి తోడడం అయితే జరిగింది। దానికి సంబంధించి స్పిల్ ఛానల్ పనులు కూడా ప్రారంభించాల్సినటువంటి అవకాశం కూడా ఉంది। దీంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పనులను కూడా ఈ విధంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కూడా సీఎం జగన్ ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు। ఉదయం 10:25 ఆ ప్రాంతానికి చేరుకొని 10:30 నుంచి కూడా దాదాపు 11:40 వరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి స్పిల్వే ప్రాంతాన్ని, కాపర్ డ్యాం పనులను, అలాగే గ్యాప్ 1 గ్యాప్ 3 పనులను, మొత్తం అన్ని పనులను కూడా సీఎం నేరుగా వెళ్లి సందర్శించి ఆ పనులను కూడా పరిశీలించనున్నారు। ఆ తర్వాత 1:15 వరకు కూడా దాదాపు మరో గంటన్నర వరకు సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు। ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులతో పాటు బృందం కూడా పాల్గొంటుంది। అలాగే కేంద్ర జలవనరుల నుంచి కూడా దాదాపు నిన్న 2,000 కోట్లకు పైగా కూడా నిధులు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో జమ అయ్యాయి। ఆ జమ అయినటువంటి నిధులకు సంబంధించి ఖర్చు చేసినటువంటి అలాగే భక్తులు గుత్తేదారులకు ఎటువంటి భక్తులు తెలియజేయాలో కూడా ఒక పొలిటేజీ రానుంది। మధ్యాహ్నం 1:30 వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పై దృష్టి సారిస్తారు। ఆ తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి వస్తారు। ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు లో నిర్వాసితులు కూడా ఈ రోజు చర్చకైతే రానుంది। అంటే గత ప్రజల్లో పెద్ద ఎత్తున నేటమని పోలవరంతో పాటు అలాగే కుక్నూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా భారీగా ముంపు గురైన నేపథ్యంలో 31 మార్చి 2021 కల్లా పోలవరం కాపర్ డ్యాం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు, పోలవరం కాపర్ డ్యాం పూర్తయితే ఎగువ గ్రామాలను కూడా
తరలించాలి, దానికి తగ్గట్టు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ రోజు చెప్పనున్నారు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.